శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా నిలిచే వంశధార నదిపై నిర్మించిన గొట్ట బ్యారేజ్ ను కేంద్ర ఆంధ్రప్రదేశ్ సాంకేతిక నిపుణులు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి పరిశీలించారు. గొట్ట బ్యారేజీ భౌతిక సాంకేతిక స్థితిగతులను పరిశీలించారు. బ్యారేజ్ పరిశీలించిన తరువాత ఎమ్మెల్యే రెడ్డి శాంతి బ్యారేజ్ నిర్వహణ, జీవిత కాల ప్రమాణం, పెరుగుదల తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో సమస్యలను అధిగమించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఇంకొక 40-50 సంవత్సరాలకు ఏమి ఇబ్బంది కలదు. మేడం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాము, కొంచెం మా వరకు మా వంతు మేము చేస్తాము, మీరు కూడా ఏంటంటే చేయాలని చెప్పేసి తప్ప వారు వెంటనే స్పందించి మేమేం చేయాలో చెప్పండి, మేము చేస్తామని చెప్పేసి చెప్పారు. ఐఎమ్ ష్యూర్ అంతా మంచి జరుగుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మేము అత్యంత శ్రద్ధతోటి గొట్ట బ్యారేజ్ వరకు ఏం చేయాలి కంప్లీట్ థరో రిపోర్ట్ మేము ఇంక్లూడ్ చేస్తాం. అండ్ ఇక్కడ అందరూ ప్లీజ్ రెస్ట్ అష్యూర్ దట్ మేము మేడం అండ్ ది డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఈ ప్రాంతానికి ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన గొట్ట బ్యారేజ్ చూడడానికి, దాంట్లో మీద ఉండేటువంటి సమస్యలను గుర్తించడానికి, మన ఇబ్బందులు తొలగించడానికి, ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడానికి మన గొట్ట బ్యారేజ్ వచ్చేసినటువంటి మన స్టేట్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ గౌరవ ప్రొఫెసర్స్కి, అలానే రిటైర్డ్ గౌరవ చీఫ్ ఇంజనీర్స్కి, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్స్కి, అలానే మన ఎస్సీ వంశధార గారు, సిఈ వంశధార గారు, వంశధార తాలూకా ఇంజనీర్ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా మీరు చేసినటువంటి ఈ మంచి పనికి నమస్కరిస్తున్నాం.